Hi guys, welcome back to my channel Rishara Thod Crazy Vlogs. ఈ రోజైతే మేము తెలంగాణ ఫేమస్ అయిన గోల్కొండ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనిషి మాత్రం ముందే కూర్చుంటుంది, మంచిగా వెనకాల అసలు కూర్చోదు, మొత్తం చూస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళ డాడీతోటి. అలా మేము ఈరోజు అయితే వెదర్ కూల్గా ఉంది కదా, కాసేపు తిరిగొద్దాం అన్నట్టు గోల్కొండ ఫోర్ట్కి అయితే వెళ్ళాము. సమ్మర్లో వెళ్ళడం అంటే చాలా కష్టం, ఎండలు కొండ ఎక్కడం కష్టంగా ఉంటుంది అనేసి. గోల్కొండ తర్వాత అయితే ఎంటర్ అయిపోయినాం అన్నమాట. ఇట్లా ఇది గోల్కొండ ఫోర్ట్ ఎంట్రన్స్ అన్నమాట. కింద షాప్స్ అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇది స్టార్టింగ్, మేమైతే టికెట్ ఇంకా తీసుకోలేదు, టికెట్ తీసుకొనికి అయితే వెళ్తున్నాము. సో గోల్కొండ ఫోర్ట్లో వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ అనేది అస్సలు ఎలా లేదన్నమాట. ఏమైనా కావాలంటే పైన స్నాక్స్ దొరుకుతాయి, తీసుకోమని అయితే చెప్పారు. మేమైతే టికెట్ తీసుకొనికి అయితే వెళ్ళినాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ అన్నమాట ఇండియన్ సిటిజన్స్కి అయితే. అండ్ అవుట్ సైడ్ వాళ్ళకైతే అంటే ఫారినర్స్కి 300 రూపీస్, కెమెరాకి 25, ఇట్లా సపరేట్ కాస్ట్ అయితే ఉందన్నమాట గోల్కొండ ఫోర్ట్లో. గోల్కొండ అనే పేరు గొల్లకొండ అనే నేమ్ నుంచి అయితే వచ్చింది. 1143లో ఒక మంగళవారం రోజు ఒక గొడ్ల కాపరి తనకు ఒక దేవతా విగ్రహం కనిపించిందని అయితే చెప్పాడు. ఆ వార్త అటు ఇటు పోయి కాకతీయ రాజులకు అయితే తెలిసిందన్నమాట. ఆ తర్వాత అక్కడ ఒక మట్టితో తయారు చేసినటువంటి టెంపుల్ని అయితే కట్టించారు కొండపైన. ఈ గోల్కొండ వచ్చేసి స్టార్టింగ్లో కాకతీయ సామ్రాజ్యానికి చెందిందన్నమాట. ఆ తర్వాతకి బహమని సుల్తాన్స్ దీన్ని కొంతవరకు డెవలప్ చేశారు. అండ్ ఆ తర్వాత ఈ కులి కుతుబ్ షా ఈ కోటను అయితే మొత్తం కట్టించారనమాట ఎంతో స్ట్రాంగ్గా. మేమైతే ఫోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము, మా టికెట్ అయితే చూపించినాం. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి సేమ్ ఆగ్రా ఫోర్ట్ చూసినట్టే ఉంది. కోట మొత్తం ఎంతో స్ట్రాంగ్గా కట్టిరన్నమాట. ఇదైతే ఎంత స్ట్రాంగ్గా ఉందో, అప్పట్లో రాజులు ఎంత బాగా కట్టిరనేది మనకు తెలిసిపోతుంది చూస్తే. అండ్ ఇది వచ్చేసి అక్కడ ఒక తుపాకీ అన్నమాట, అంటే రాజ్యంలోకి ఎవరు ఎంటర్ అయినా అక్కడ బయట ఆపలేకపోయినప్పుడు దీంతో కొట్టేస్తారు. అండ్ కోటలోకి వచ్చేసి ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫుల్ వ్యూ అన్నమాట కోట. మనకు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఇక్కడే మొట్టమొదటిసారి అంటే ఇండిపెండెన్స్ డే ఇక్కడే సెలబ్రేట్ చేశారన్నమాట. మన ఇండియన్ ఫ్లాగ్ని అయితే ఇక్కడే ఎగురవేశారు. మేము అలా వాక్ చేసుకుంటూ కొండ మీదకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. కింద వ్యూ వచ్చేసి ఇట్లుందన్నమాట. ఎక్కడ చూసినా కూడా మనకి ఇట్లా రాసి ఉంటుంది బోర్డు మీద, క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు 3 లాంగ్వేజెస్లో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లలో. గోల్కొండ కోటలో మొత్తం ఇట్లా చిన్న చిన్న రూమ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అప్పట్లో ఇట్లా యూజ్ చేసిరు ఏందో మనకైతే అర్థమవుతలే, కానీ మొత్తం ఇట్లా సొరంగ మార్గం లెక్కనే ఉంటుంది మొత్తం. ఎక్కడ చూసినా ఇట్లా మ్యాప్స్ అయితే మనకి ఇస్తారన్నమాట వాళ్ళైతే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మేము అలా ఎంటర్ అయిపోతున్నాం లోపలికైతే. మేమైతే ఇలా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మనిషి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది, లోపల చీకటిగా ఉంది, తనకేం అర్థమవుతలేదు. ఇక్కడైతే ఒకసారి చూడండి, లోపల ఒక గుహలు ఎక్కున్నది, మొత్తం పక్షులు అయితే ఫుల్ ఎగురుతున్నాయి కంటిన్యూస్గా. అసలు అక్కడ ఏమవుతుందో ఏం అర్థమవుతలే, పక్షులు బయటికి వస్తలేవు, అక్కడక్కడే ఎగురుతున్నాయి. తేనెటీగలు కూడా ఉన్నాయనుకుంటే ఎవరు పోతలే అక్కడికి, చాలా డేంజరస్ ప్లేస్ అసలు ఇదైతే. సో ఇది వచ్చేసి ఇన్సైడ్ వ్యూ అన్నమాట. లోపలైతే ఇట్లున్నది, ఫారినర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికైతే. అండ్ ఇట్లా షోస్ కూడా ఉంటాయంట. మేమైతే ఇట్లా కొండ మీదకి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. అంటే మధ్యలో ఇట్లా వెళ్తున్నప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా మీద ఉందనేసి అయితే బోట్ రాసున్నది. అండ్ దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం అనేసి చాలా ఉందన్నమాట. పైన టెంపుల్ అయితే ఉంది, మేము అక్కడ కూడా వెళ్తున్నాము ఇప్పుడు. అండ్ సగంకి వచ్చేసినాక ఇట్లుంటుంది అన్నమాట వీవు, చాలా బాగా అనిపించింది. కానీ మేము ఇంకా సగం కొండ ఎక్కాల్సి ఉందన్నమాట. వీవ్ అయితే సూపర్గా ఉంది మొత్తం. అసలు గోల్కొండ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM దాకా టికెట్లు అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడైతే మనిషికి చాలా పావురాలు అయితే కనిపిస్తున్నాయి, దా దా అని పిలుస్తూ కాసేపు ఆడుకుంటుంది అన్నమాట తను. కింద నుంచి కొండ చూసినప్పుడు ఈజీగా ఎక్కేస్తామేమో అనేసి అయితే అనుకున్నాం, కాకపోతే అంత ఈజీ కాదు, కొంచెం కష్టమే అయింది. మనిషిని ఎత్తుకొని నడవడం అంటే కొంచెం కష్టమే. అండ్ మీద నుంచి అయితే వీవి ఇట్లుందన్నమాట. ఇంకా ఎక్కాల్సి ఉంది, మేమైతే ఇంకా ఎక్కలేదు, ఇంకా మిడిల్లోనే ఉన్నాము. అండ్
కొండకెళ్ళే మార్గంలో ఇట్లా మిడిల్ నుంచి అయితే సిటీ వ్యూ ఇట్లా ఉందన్నమాట. చాలా బాగుంది. బిల్డింగ్స్ చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. గోల్కొండ ఫోర్ట్ చుట్టూ ఇట్లా ఫారెస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఆర్మీ క్యాంప్స్ అది ఇది ఉన్నాయి. మిడిల్ అయితే మాకు ఇట్లా ఎక్కువ బావి కనిపించింది. అండ్ పాడుబడ్డ బావి అంటుంది అయితే అసలు అది ఎందుకో ఏందో మధ్యలో ఎందుకు అంత పెద్ద బావి తీసిరో ఏం అర్థం కాలే. అక్కడేం బోర్డు లేదు చూద్దామంటే. హ్యాండ్స్ బాగా పెయిన్ వస్తున్నాయనేసి మా మామ అయితే అంచుని ఇట్లా ఎత్తుకున్నాడు. ఇక వాళ్ళైతే ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నారు. నాకంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. నాకే మస్తు గాలి గుంజుతున్నాయి. మధ్యలో మాకు ఇలా శ్రీరామదాసు బందీ ఖాన్ అయితే కనిపించింది అన్నమాట. మీరు మూవీలో చూసే ఉంటారు. మూవీలో చూసేదానికంటే బయట ఇట్లా డైరెక్ట్ చూడడమే చాలా బాగుంటుంది. తను ఈ జైల్లో ఉన్నప్పుడు ఇట్లా ఆ బొమ్మలు ఇట్లా చెక్కుకొని ఇక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట. సో కొండ మీద టెంపుల్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇంకాసేపట్లో. ఇక్కడైతే మొన్న బోనాలు ఫెస్టివల్ అయితే జరుపుకున్నారు కదా, సో దానికి సంబంధించింది అయితే. అండ్ ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అదే అన్నమాట టెంపుల్ వ్యూ. మేము కాసేపు అయితే కూర్చున్నామన్నమాట. కాలు మస్తు గుంజుతున్నాయనేసి. కాకతీయ కింగ్స్ ఉన్నప్పటి నుంచి ఉన్న టెంపుల్ అన్నమాట శ్రీ జగదాంబ టెంపుల్. అండ్ ఇంకోటి వచ్చేసి మహంకాళి టెంపుల్. అండ్ ఇది అన్నమాట బయట వ్యూ వచ్చేసి. మేము ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచి చూసినాము. ఫైనల్గా లాస్ట్కి ఒకటే ఈ బిల్డింగ్ ఉందన్నమాట, ఇది ఎక్కిస్తే అయిపోతుంది. గోల్కొండ ఫోర్ట్ మీదకి అయితే వచ్చేసినాము. పైనుంచి అయితే వ్యూ సూపర్గా ఉంది. సో అప్పట్లో ఇక్కడ వ్యాపారాలు ఎక్కువ జరిపేవాళ్ళంటే మైనింగ్స్ ఎక్కువ జరిగేవంట. అండ్ వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడ దొరికింది. కోటలోకి అయితే ఎవ్వరు ఎంటర్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా కట్టిరన్నమాట. మీదికి రావడం అయితే చాలా కష్టమైన పని. మొత్తం గ్రానైట్ రాళ్ళతోటే కట్టిరన్నమాట ఈ కోట అయితే. చాలా బాగుంది. చాలా మూవీస్లో కూడా మనం ఈ గోల్కొండ ఫోర్ట్ అయితే చూసే ఉంటాము. అండ్ ఆ తర్వాత అయితే మేము ఇక కిందికి వచ్చేసినాం అనమాట. కిందికి వచ్చేసినాక ఇట్లా నగిన బాగ్ అనేది ఉందన్నమాట, మొత్తం గ్రీనరీ. అప్పట్లో ఇక్కడే మొత్తం బిజినెస్ చేసేవాళ్ళంట ఈ ప్లేసెస్లోనే. మొత్తం ఇప్పుడైతే మొత్తం గ్రీనరీ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది వ్యూ అయితే. వీళ్ళు చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు అర్థమవుతలే, మన వాళ్ళు మాత్రం సెల్ఫీ అడిగేసుకుంటున్నారు. ఇండియాలో ఇదైతే బెస్ట్ ఫోర్ట్ అని చెప్పొచ్చు అన్నమాట మనమైతే. గార్డెన్ వ్యూ అండ్ ఈ ఫోర్ట్ వ్యూ ఫోటోషూట్కి అయితే సూపర్గా ఉంటుంది. సో ఎక్సలెంట్గా మనం ఇక్కడ ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అండ్ బేబీ ఫోటోషూట్స్ లేకుంటే బర్త్డేస్కి ఏదైనా సరే 25 రూపీస్ ఎంట్రీ ఫీజ్ తోటి మనం ఇట్లా మంచిగా ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. చాలా వ్యూస్ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ పైనుంచి అయితే వ్యూ అయితే కిర్రాకుంది అబ్బా అసలు. ఇక్కడ నుంచి అయితే సెక్రటేరియట్ ఇంకా హుసేన్ సాగర్ అయితే కనిపిస్తుంది. ఇదైతే పైన షాప్ అన్నమాట. ఇక్కడ ఏం కొనాలన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మీకు కనిపిస్తున్న ఈ స్టోన్ వెయిట్ వచ్చేసి 240 కేజెస్ అన్నమాట. ఈ స్టోన్ ఎత్తుకున్న వాళ్ళని అప్పటి కాలంలో వాళ్ళు సైన్యంలోకి తీసుకునే వాళ్ళంట రాజులు. చాలాసేపటి నుంచి అయితే చూస్తున్నా ఎవరైనా ఎత్తుకుంటారనేసి, కానీ ఎవ్వరి వల్ల అవుతలే. ఈ అన్న ఇందాక ఫస్ట్ ట్రై చేసిండు, మళ్ళీ వచ్చిండు. ఈ బుడ్డిగాడి వల్ల అసలు కాదు, కానీ ఆయన కూడా ఏదో ట్రై చేస్తున్నాడు పాపం. ఫొటోస్ తీస్తున్నాడు వాళ్ళ డాడీ అయితే. ఇట్లా చాలామంది అయితే ట్రై చేస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. కానీ రీసెంట్గా మా అన్న అయితే 7 సెకండ్స్ ఎత్తుకున్నాడు అనమాట. ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇస్తాను, చూడండి కావాలంటే. ఫైనల్గా అయితే మేము ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ తుపాకీ మీద అయితే నేను అంచు మంచిగా కూర్చున్నాము అనమాట. మామ అయితే ఫొటోస్ ఇస్తున్నాడు. గోల్కొండ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.